అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. పవన్ క్యాంటీన్ లు పెడతాం అంటున్న రాజేష్. అవసరమైతే పవన్ క్యాంటీన్ లు పెడతాం. మంత్రి గారి కోసం ఆపిండ్రు అంబులెన్స్. ఇదెక్కడి న్యాయమయ్యా పోలీసు? ఎలన్ మాస్క్ తో కలిసి ట్రంప్ చేసిండు డాన్స్. మస్త్ ఖుషి అవుతారు కావచ్చు ఆయన ఫ్యాన్స్. రీల్స్ కోసం పాత పెట్టిండ్రు భూమిలా. మస్తు తిడుతున్నారు సోషల్ మీడియాలా. వాటర్ హీటర్ ఆన్ చేసి బంద్ చేసుడు మర్చిపోతే బకెట్ల నీళ్లు ఎట్లా సలసల మసులుతాయో. పొద్దర్ నుంచి మా రాజేష్ గట్లనే మసులుతున్నాడు. ఇంతకు ఈయన ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? We want justice, we want justice. జన సైనికులకు వెంటనే న్యాయం జరగాలి, జన సైనికులకు వెంటనే న్యాయం జరగాలి. ఓహో, పొద్దర్ నుంచి కోపంతో ఉన్నది గిందుకా. బాధేంది, దేనికి జస్టిస్ నినాదాలు చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కు వెంటనే న్యాయం జరగాలి, మా పవన్ అన్నకు వెంటనే న్యాయం జరగాలి. పవన్ కు న్యాయమా? ఇప్పుడు ఏం అన్యాయం జరిగిందని ఈయన గిట్ల మొత్తుకుంటుండు? బాబు గారు వెంటనే స్పందించాలి, బాబు గారు వెంటనే స్పందించాలి, మా పవన్ అన్నకు వెంటనే న్యాయం జరగాలి. ఇట్లా కాదు గాని, డైరెక్ట్ మనమే మాట్లాడదాం. ఓ రాజేషు, వి వాంట్ జస్టిస్, వి వాంట్ జస్టిస్. ఓ అయ్యా, ఇటు మాట్లాడరాదు, తర్వాత అరిసావు గాని. ఏమో, పిలుస్తున్న కొద్ది ఇంకా ఎక్కువ అరవ పడుతుంది. ఏంది ఏంది చెప్పు తొందరగా, అక్కడ పవన్ అన్నకు అన్యాయం జరిగితే ఈ అవ్వ తగ్గేదేలే. ఏందా తిక్క తిక్క కోపం, ఇప్పుడు ఏమైందని కంత ఊగిపోబడుతుంది? ఇగో తిక్క గిక్క అన్నవంటే తొక్క తీస్తాం చెప్తున్నా. మాకు తిక్కున్నదేమో కానీ దానికి ఒక లెక్కున్నది. వి వాంట్ జస్టిస్. ఆపు ఆపు, సైజు జరా. ఇప్పుడు నీ లెక్కేందో చెప్పి, దేనికోసం ధర్నా చేస్తున్నావో చెప్పు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. అవును మొరగదు, ఇప్పుడు మొరుగుతుందని ఎవరు అన్నారు? తుఫాన్ ఒకరికి చిత్తం అనటం ఎరగదు, పర్వతం ఒకరికి వంగి సలాం చేయదు. అసలు ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి నీ ధర్నా? ఇగో మొన్నటి ఎలక్షన్ లా టీడీపీ జనసేన రెండు కలిసే పోటీ చేసినాయా? మరి కలిసి పోటీ చేసి గెలిచినప్పుడు అన్నిట్లో సమన్యాయం ఉండాలి కదా. ఇప్పుడు మీకు సమన్యాయం జరగంది ఎక్కడా? ఇవాళ ఏపీ సర్కారు అన్న క్యాంటీన్ లో ఓపెన్ చేసింది. ఆ క్యాంటీన్ల మీద పెద్ద ఆయన ఎన్టీఆర్ ఫోటోలు ఉన్నాయి, చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి, కానీ మా పవన్ అన్న ఫోటో లేదు. అందుకే వి వాంట్ జస్టిస్, అన్న క్యాంటీన్ల మీద మా పవన్ అన్న ఫోటో ఉండాలి. ఓహో, అదా మీ బాధ? బాధ మరి, డొక్క సీతమ్మ పేరు పెడదామంటే లేదు లేదు ఎన్టీఆర్ పేరే ఉండాలి అన్నారు. సరే పెద్ద ఆయన 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన మనిషి, మహానుభావుడు కాబట్టి సప్పుడే కూకున్నాం. మరి అట్లాంటప్పుడు పవన్ ఫోటో కూడా ఉండాలి కదా క్యాంటీన్ల మీద. అందుకే వి వాంట్ జస్టిస్. అడుగుర్రి, నువ్వు అడిగిన దాంట్లో కూడా న్యాయమే ఉన్నది. అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదు. అప్పుడు అట్లనే ఇన్ని సీట్లు ఇస్తాం అన్ని సీట్లు ఇస్తాం అని చెప్పి తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడేమో అన్న క్యాంటీన్ల మీద మా పవన్ అన్న ఫోటో పెడతలేరు. ఇట్లనే ఊరుకుంటే రేపు రేపట్లో మా పవన్ అన్నకు ప్రాధాన్యత ఇయ్యనే ఇయ్యరు, అసలు పట్టించుకోరు. అందుకే ఊరుకునే ప్రసక్తే లేదు, ఇంకొక తగ్గేదే లేదు. వి వాంట్ జస్టిస్, అన్న క్యాంటీన్ల మీద మా పవన్ అన్న ఫోటో పెట్టాలి. మీరు ఇట్లా డిమాండ్ చేసినా పెట్టలేదే అనుకో, ఏం చేస్తారు? అవసరమైతే పవన్ క్యాంటీన్ లు పెడతాం. చంద్రబాబే చెప్పిండు కదా విరాళాలు సేకరించమని, అట్లా మేము విరాళాలు సేకరించైనా సరే పవన్ క్యాంటీన్ లు నడుపుతాం. అంతకైతే డొక్క సీతమ్మ గారి పేరు పెడతాం ఆ క్యాంటీన్ లో. సరే పోరాడుండ్రు గాని, సూచిన్రానుల్లా ఇప్పుడే పవన్ ఫోటోను పక్కన పెడుతుండు చంద్రబాబు అంటే, తర్వాత పవన్ ను కూడా పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదు పోన్రి. రోడ్డు మీద కాన్వాయ్తోని సీఎం పోయినా, ఎంపీ పోయినా, మంత్రి పోయినా, ఎమ్మెల్యే పోయినా, ఆఖరికి ఎమ్మెల్సీ పోయినా, ఎంత అర్జెంట్ పని మీద వాళ్ళు పోతున్నా సడన్ గా అంబులెన్స్ సౌండ్ వినబడి దగ్గరకు వస్తుందంటే పోలీసులు ఏం చేస్తారు? ఎవరినైనా అట్లనే ఆపుతారు. ముందుగా అంబులెన్స్ కు దారిచ్చి పంపిస్తారు, ప్రాణాలు దక్కేటట్టు చూస్తారు కదా. కానీ విశాఖపట్నంలో పోలీసులు గట్ల చేయలేదు, ఏం చేసిర్రంటారా? మీరే చూడండి. అంబులెన్స్ ఆపిండ్రు, ఆర్ఎన్ బంద్ చేయించిండ్రు, మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి ట్రాఫిక్ క్లియర్ చేసిర్రు. అర్జెంట్ గా పోవాలి సార్ అని అంబులెన్స్ డ్రైవర్ అన్న ఇన్నలేదు పోలీసులు, పట్టించుకోలేదు. ఆర్ఎన్ వేస్తే ఏహే నువ్వు ఆగవయ్యా బాబు అని గద్మాయించి ఆడికెళ్ళి అసలే మంత్రి అనగారు సార్ అని చెప్పి ఏకంగా సైరన్ బంద్ చేయించిర్రు, సత్యప్రసాద్ గారికి చక్కగా తోబ చూపిండ్రు. అన్న బాబు అన్న బాబు
అట్లని సారు ఏదైనా అర్జెంట్ పని మీద పోతున్నారని పోలీసులు ఆపిర్రా అంటే అదేం లేదు, ఏదో ప్రైవేట్ ప్రోగ్రామ్ కే పోతుంటే ఆపిర్రట. కానీ చూడండి తమాషా ఎట్లున్నదో, పోలీసులైనా ఆఖరికి ఏ పొలిటికల్ లీడర్ అయినా అంబులెన్స్ కనబడితే వెహికల్ ఆపి అంబులెన్స్ కు తవ్విస్తారు. మరీ గంతగన సారు ఏం పని మీద పోయిండో, పోలీసులు ఎందుకు ఆపిర్రో గాని సోషల్ మీడియాలో అటు మంత్రిని ఇటు పోలీసులను ఉతికి ఆరేస్తున్నారు. ఇట్లున్నది ఏపీల కొందరి మంత్రుల తీరు, ఏం చేస్తాం. పబ్లిసిటీ లేకుండా ఏ పని చేయరు పొలిటికల్ లీడర్లు. చిత్తం శివుని మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు ఏడికి పోయినా ఏ ప్రోగ్రాంలో ఉన్నా వాళ్ళ సూపు మాత్రం కెమెరాల దిక్కే ఉంటుంది. ఫోటోలు దిగాలి, తెల్లారి పేపర్లో చూసుకోవాలి, ఇదే లొల్లి వాళ్ళది. అగో అట్లనే జెండా వందనం కాడ కూడా మేమంటే మేము అని లొల్లికి దిగిండ్రు. జెండా వందనం కాడ కూడా పతారాజు ఊపెట్టుకునేందుకు పోటీ పడ్డారు లీడర్లు. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిల జెండా ఎవరు ఎగరేయాలి అనే ముచ్చట మీద కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల నడుమ లొల్లి షురు అయింది. పోలీసులు వచ్చి ఎంత సంజాయించినా తగ్గేదే లేదు అన్నట్టు పట్టుబట్టిరు ఆ రెండు పార్టీల లీడర్లు. ఇక గిట్లయితే లొల్లి తగ్గేదట లేదని అక్కడనే ఉన్న ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ తోని జెండా ఎగరేయించారు పోలీసులు. ఎవరెగరేస్తే ఎందుల్లా, మరీ జెండా వందనం దగ్గర కూడా లొల్లేనా అనుకున్నారు అక్కడ ఉన్న జనాలు. పబ్లిసిటీని ఎవరొద్దంటారు చెప్పండి. టెంపర్తనం చూపెట్టే ట్రంప్ తాత, మమా మాస్ అనే మాస్క్ మామా, వీళ్ళిద్దరు కలిసి డాన్స్ వేస్తే ఎట్లుంటది అమ్మ వాణి? అసలు వాళ్ళు ఎందుకు డాన్స్ చేస్తారు? ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా నిలబడే పనిలో మస్తు బిజీగా ఉన్నాడు. ఇక మాస్క్ ఏమో 24 గంటలు పనిలే మునిగి తేలుతున్నాడు. గంత తీర్పాటం ఉంటుందా అంటే ఎందుకుంటదుల్లా, మస్తు మస్తు డాన్స్ చేసిర్రు. మళ్ళీ అది కూడా నడి రోడ్డు మీద. అరే ఏంది నమ్ముతలేరా? కావాలంటే చూడండి చలా 1 2 3. ట్రంప్ తగ్గేదేలే అంటున్నాడు, మస్క్ మామా మాస్ అంటున్నాడుగా. అసలు ఆగే ముచ్చట లేకుండా ఒకరి ప్లేస్ లో ఒకరు చేంజ్ చేసుకుంటా మరి స్టెప్పులు గుమ్మేస్తున్నారు. టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ హీరోలకు మించి స్టెప్పులు వేసిండ్రుగా. అయినా వీళ్ళకి ఇంతగానో స్టెప్పులు ఎవరు కంపోజ్ చేసిండ్రు? ట్రంప్ ఎప్పుడు బక్కగా అయిండు, ఎప్పుడు రోడ్డు మీదకి వచ్చి డాన్స్ చేసిండ్రు అనుకోకండ్రి. అట్లా అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే, ఎందుకంటే ఇది ఏఐ కాబట్టి. ఈ నడుమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దునియాలో దుమ్ములు వేస్తున్నది కదా, అగో దాంట్లోనే తయారు చేసిండ్రు అన్నట్టు దీన్ని. ఈ వీడియోను ఎలన్ మస్క్ ట్విట్టర్ లో పెట్టి ఎట్లున్నది అని అడిగిండు. గానీ ఇలా డాన్స్ కు ఒక ఫోక్ సాంగ్ యాడ్ చేస్తే ఎట్లుంటదో చూడండి, కేక్ ఉన్నదిలే. ఇప్పుడు ఇంకో పాటకు చూడండి, అదే ఎట్లుంటదో. ఓలా అదిరి పోలా, ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము లేపుతుంటే మీకోసం పట్టుకొచ్చినాం. సూపర్ అంటే సూపర్ అన్నదిలే. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఒక పాట ఉంది తెలుసు కదా, అప్పట్లా గవర్నమెంట్ హాస్పిటల్ గట్లనే ఉండేటి. ఈ నడుమ కొంచెం చేంజ్ వచ్చింది కానీ అక్కడక్కడ ఇది వరకు ఎట్లుండనో ఇప్పుడు సుత గట్లనే ఉన్నాయి. అక్కడ పనిచేసే స్టాఫ్ కూడా గట్లనే ఉన్నారు. అరే ఆ పెద్ద మనిషిని చేతుల మీదనే ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి ఉంచబోతున్నారు, కాలుకు పట్టి గట్టి ఉన్నది. అరే ఓ వీల్ చైర్ స్ట్రెచ్చర్ లేవా ఏంది అక్కడ? ఎవరు పట్టించుకునేటోళ్ళు లేనట్టున్నది కదా, ఇంత ఘోరమా? అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది తాతకు, ఇంత అన్యాయమా? ఈ అన్నకు మామ అవుతారట, వీల్ చైర్ అడిగితే ఈ హాస్పిటల్ ని అయ్య జాగిరా అని అన్నాడట అక్కడ ఉండేట ఆయన. ఇంత బరిదెగింప. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ లో ఉన్న సర్కార్ ఆసుపత్రుల పరిస్థితికి ఇది. సర్కార్ ఆసుపత్రులు అన్ని అట్లనే పాడైనాయి అని అంటారా? అన్ని గట్లేం లేవు గాని కొన్ని జాగాలలో మాత్రం గిట్లనే ఉన్నది. మరి అక్కడ పెద్దసార్లు ఈ వీడియో చూసి ఏమైనా చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. కొండలెక్కి రీల్స్, చెట్టెక్కి రీల్స్, బస్సులెక్కి రీల్స్, బజార్ల తిరుక్కుంటూ రీల్స్, డాన్సులు చేస్తూ రీల్స్, పాటలు పాడుతూ రీల్స్, పడవలెక్కి రీల్స్, ఓ ఇష్టం ఉన్నట్టు రీల్స్, ఇరుగమరుగ రీల్స్. రీల్స్ చేసుడు తప్పు కాదు కానీ ప్రమాదాలు కొని తెచ్చుకునేటట్టు చేసుడే తప్పు. మస్తు మంది రీల్స్ చేయబోయి ప్రమాదాల్లో పడ్డరు, చూసినాం కదా. అయితే ఇసోంటి రీల్స్ ఉట్టిన దగ్గర నుంచి చూడలేదు. ముందుగానే చెప్తున్నా, ఇసోంటి రీల్ వస్తుందో రాదో కూడా తెలియదు. అసోంటి రీల్ అది. అమ్మ బాబోయ్ ఏందయ్యా ఇది, నేనేడ చూడలేదు బాబోయ్, నేనేడ చూడలేదు. ఓర్ ఈర్ బాబు, ఓర్ సూర్ బాబు, చూసిన వారా ఈ రీల్ ఎట్లున్నదో?
మనిషిని మొత్తం అమాంతం భూమిలో పాతి పెట్టి తలకే ఒకటే బయటకు పెట్టి బువ్వ తినిపిస్తూ రీల్. మరి ముఖం ముంగట ఊది బత్తిలు ఎందుకు ముట్టించిర్రో వాళ్ళకే తెలవాలి గాని. లైకుల కోసము ఇంకో దిక్కు ఈ షెల్లగారు దండాలు పెట్టింది. ఈ అవ్వేమో పిలగాన్ని బతిమ్లాడి అన్నం పెట్టినట్టు చేసి దండం పెడుతున్నది. ఒక్కొక్క టాలెంట్ ఒక్కో తీరుగు ఉంటది కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళు చూపెట్టుకుంటున్నారు నిరూపించుకుంటున్నారు కాదనలేం. కానీ వీళ్ళ ఇంట్లో లోపడిపోతే వీని ముఖం మీద ఈగలు వాళ్ళ పాములు వచ్చి బుసలు కొడితే పరిస్థితి ఏంది? సరే ఈ పిలగాన్ని విడిచిపెట్టి వీళ్ళు పోకున్నా వీని అరికాలు గోకుడు పెడితే ఇంకెట్లుంటది? సుక్కలు చూస్తాడు కానీ వాయమ్మో వాయమ్మో తమ్ముడా నువ్వు ఉండాల్సిన వాడివే పోరా చూసినారుల్లా ఇట్లుంటది కొందరితోని. మీరైతే చేయకుండ్రి సరేనా? హైదరాబాద్ లో ఏం నడుస్తుందయ్యా అంటే హైడ్రా హైడ్రా నడుస్తున్నది. హైడ్రా నడుచుడే కాదు హడల్ చేస్తున్నది. హయత్ నగర్ నుంచి పటాన్ చెరువు దాకా, ఇటు దిక్కు రాజేంద్ర నగర్ దాకా, అటు బాజుపల్లి దాకా అక్రమ నిర్మాణాలకు దబిడి దిబిడి అవుతున్నది. ఎక్కడ అక్రమ బిల్డింగ్ అనవడ్డా అంతే సంగతులు. ఓ కొడుక కుప్పగూలింది పో, ఒక్కటేసారి జేసీబీతో ఇట్లంటే ఇంత పెద్ద బిల్డింగ్ మొత్తానికి మొత్తం ఇట్లా కుప్పగూలింది. అగ చూడండి ఎంత దుమ్ములేసిందో. వామ్మో వామ్మో, అప్పట్లో ఢిల్లీలో రెండు పెద్ద టవర్లను కూల్చినప్పుడు వచ్చినట్టే వచ్చింది దుమ్ము. బాచిపల్లి ఏరియా ఎర్రకుంట దగ్గర ముచ్చటిది. కుంటను ఊడ్చి బిల్డింగులు కడుతున్నారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఆఫీసర్లు రంగంలోకి దిగితే అక్రమ బిల్డింగ్లన్నీ ఇట్లా నేలమట్టం అవుతున్నాయి. అయితే ఈ విషయం మీద బాధితులు మాత్రం మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది, నెక్స్ట్ మా కరెంట్ బిల్ ప్రొవైడ్ చేశారు, అది పర్మిషన్ తోనే వచ్చింది. నీరులో రాని హైడ్రా కానీ వేరే డిపార్ట్మెంట్ ఏదైనా కానీ ఇప్పుడు సడన్ గా వచ్చేసి వితౌట్ నోటీస్తో వాళ్ళు ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు? హైడ్రా వాళ్ళు ఎలాగంటే ఒక తాగుబోతులు వచ్చినట్టు వచ్చేసి మా మీద దౌర్జన్యం చేశారండి. మున్సిపల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాక, కరెంటు బిల్ వచ్చినాక, ఇన్ని ఫ్లోర్లు కట్టినాక ఇప్పుడే ఎందుకు గుల కొడుతున్నారో? మరి అప్పుడు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయినరో? ఏం జరిగి ఇంతవరకు వచ్చిందో? గానీ కండ్ల ముంగట బిల్డింగులు కూలిపోతుంటే బాధితులు పేపర్లు పట్టుకొని నిలబడ్డారు తప్ప ఏం చేయలేకపోయినరు పాపం. కానీ ఏమంటారు రంగనాథ్ సార్ హైడ్రా బాధ్యతలు తీసుకున్నాడో అప్పటి నుండి అక్రమార్కుల గుండెలో నిద్రపోతున్నాడు. చూడాలి మరిగా ఇంకా ఈ కూల్చివేతలు ఇట్లనే కొనసాగుతాయో బంధు పెడతారో. గానీ అయ్యా రంగనాథ్ సార్ పర్మిషన్లు తీసుకునే కట్టుకున్నప్పుడు మరి ఆ పర్మిషన్ ఎట్లు ఇచ్చినో వాళ్ళ సంగతి కూడా అరుచుకోవాలి కదా సార్. జర వాళ్ళ పని ఏందో కూడా ముంగటేసుకోనరే, మీకు పుణ్యం ఉంటది, ప్రభుత్వ భూములు బాగుంటాయి. కానీ కష్టపడి కొనుక్కున్నదో కట్టుకున్నదో ఇల్లు కండ్ల ముంగట కూల్చేస్తుంటే ఎంత దుఃఖం ఉంటది. ఏంది కథ, ఏం చేస్తాం ఇవ్వాలని ఏమనేటట్టు లేదా? ఆఫీసర్లు వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. మరి ఆకులు నాకేటోని పట్టుకొని మూతులు నాకినట్టు అసలుకి అన్ని ధరలు వెరిగిపోయినారా దేవుడా అని పబ్లిక్ పరిశాన్ అవుతుంటే సందుల సడేమి అన్నట్టు వాళ్ళను అయిన కాడికి దోసుకునే పనులు ఉన్నారు చాలా మంది. గ్యాస్ బండల నుంచి గ్యాస్ ఎత్తుకపోతుర్రంటే ఇక వాళ్ళని ఏమనాలే. కాదేది చోరీకి అనర్హం అనుకుంటూ గ్యాస్ మొద్దుల నుంచి గ్యాస్ ని ఊతలకు గుంజి ఖాళీ సిలిండర్లకి ఎక్కిస్తున్నాడు గ్యాస్ దొంగ. ఒకటైనాక ఇంకొకటి వరుస పెట్టి గుతనే ఉన్నాడు. గ్యాస్ మొద్దులో ఎంత గ్యాస్ ఉన్నదో ఎవ్వరికి తెలియదు. అందుకే ఇట్లాంటి కొందరు డెలివరీ బాయ్లు అందులో కొంచెం ఇంట్లో కొంచెం గ్యాస్ తీసి ఖాళీ సిలిండర్ను నింపి దాన్ని కూడా వాళ్ళకన్నా అంటగడతారు. ఇల్లీ కండ్లు మూసుకొని పాలు తాగినట్టు తనని ఎవ్వరు చూస్తలేరని నడి బజాట్ల బాజాప్త గ్యాస్ దొంగతనం చేస్తున్న ఈ బట్టేవాజ్ గాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసరికి మరి ఇట్లాంటి పనులకు కూడా దిగబడ్డారా అని షాక్ అవుతున్నారు వినియోగదారులు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బర్రెలక్క అనుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంతో మద్దతు సంపాదించింది కదా బర్రెలక్క. అయితే ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లకు పోతుందట. ఓ అందరూ అదే అనుకుంటారులా. హాయ్ ఫ్రెండ్స్, బర్రెలక్కకి వచ్చిన ఫ్రెండ్, ఇగో ఈ ఒక్క వీడియోనే బర్రెలక్క బతుకు చిత్రాన్ని మొత్తం మార్చేసింది అనుకోరాదండి. బర్రెలక్క నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా, అక్కడి నుండి ఎంపీ అభ్యర్థిగా, మళ్ళా ఆ నుండి ఇప్పుడు బిగ్ బాస్ లకు పోతున్నదట. ఆమె సోషల్ మీడియాలనే ఈ ముచ్చటున్నది. చూసినరానుల్లా ఎక్కడి బర్రెలక్క ఎక్కడి బిగ్ బాస్, ఊర్లే బర్రెలే నా దోస్తులు అనుకుంటుండేది. అట్లాంటిది ఎంతో మంది మద్దతు కూడగట్టుకుని వేలాది మందిని ఎంటేసుకొని నియోజకవర్గం అంతా ప్రచారం చేసింది. వేరే రాష్ట్రాల నుంచి కూడా బర్రెలక్కకు
మద్దతు ఇచ్చిండ్రు. ఎన్ఆర్ఐలు ఫోన్లు చేసి మరీ డొనేషన్లు ఇచ్చి వెనుక నిల్చున్నారు. సరే తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడు అంత ప్రభావం చూపకపోయినా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ప్రభావం చూపుతానని పోతున్నది. మరి నిజంగానే హౌస్ లో అడుగు పెడుతున్నదా లేకుంటే ఒట్టి ముచ్చట్నేనా అనేది ప్రోగ్రామ్ షురూ అయిన మొదటి నాడే తెలుస్తుంది. కానీ నిజంగానే అడుగు పెడితే మరి ఓట్లప్పుడు ఎంట తిరిగిన వాళ్ళంతా ఓట్లేసి గెలిపిస్తారో చూడాలి. కానీ మొత్తానికి బర్రెల భావం చేసుకున్నాక బర్రెలక్క అదృష్టం ఇంకెక్కువైనట్టే ఉన్నది కదా. చూశారు కదా, ఇవి వాళ్ళకి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్ ఇంక గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30 మళ్ళా తిరిగి ఉదయం 8:30. మర్చిపోకుండా చూడండి. టాటా.